ఉగాది వేడుకలను రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఆధ్వర్యంలో కొత్తూరులోని విజ్ఞాన భారతి పాఠశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన వక్త చంద్రశేఖర్ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం ఉగాది రోజున ఆర్ఎస్ఎస్ దేశమంతా ఉగాది కార్యక్రమం చేయడం జరుగుతుందన్నారు. సమాజంలో ప్రతి వ్యక్తిని జాగృతం చేసి ఈ దేశానికి ధర్మానికి తమ వంతు కృషి చేయాలని సూచించారు. మనకి అధ్యక్షత వహించిన వారు శ్రీ అంగూర్ పోలడి గారు, వారు జ్యేష్ఠ కార్యకర్త. వారు చాలా కాలం నుంచి సంఘ స్వయంశాఖలు లోహర్జోల్లో ఉంటారు, వ్యవసాయము వృత్తి పనులు చేసుకుంటున్నారు. అలాగే ఆ చివరి శ్రీ లోతుగడ్డ తులసి వరప్రసాద్ నాయుడు గారు, మనందరికీ సుపరిచితులే, పుత్తూరు మండలం సంబంధించి వారు మండల అధ్యక్షుడు వారు. అలాగే శ్రీ లోతుగడ్డ లక్ష్మీనారాయణ నాయుడు గారు తాతబాబులంటాము, వారు మాజీ సర్పంచ్ పుత్తూరుకి, వారు కూడా ఈరోజు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మనకు పాల్గొన్నారు. తర్వాత వారు పక్కనే కూర్చుని మధ్యలో కూర్చుని వారు శ్రీ మార్పిన రాజశేఖర్ గారు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులో పనిచేస్తున్నారు.